హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు ధూల్పేటలో గణేష్ విగ్రహాలు ఎలా తయారు చేస్తారో వాటి రియల్ స్టోరీ మనం తెలుసుకుందాం. ఆల్రెడీ మీరు వినే ఉంటారు ధూల్పేట ఎంత ఫేమస్సో గణేష్ విగ్రహాలకి. అండ్ ఈ ఇయర్ 4,40,000 రూపీస్ హయ్యెస్ట్ విగ్రహం అండి. అందరికీ తెలిసిన పాజిటివ్ సైడ్ ఇది, అలానే కొన్ని నెగిటివ్ సైడ్స్ ఉన్నాయి. సో వాళ్ళకి ఎంత లాభం ఎంత నష్టం వస్తుందనేది ఈ వీడియోలో మనం చివరి వరకు మీరు చూసినట్టయితే మీకు ఇన్ఫర్మేషన్ అందుతుంది. ఇది జస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియో అండి, ఎంటర్టైన్మెంట్ వీడియో అయితే కాదు. ఖచ్చితంగా లాస్ట్ వరకు చూస్తే మీకు ఇన్ఫర్మేషన్ అందుతుంది. ధూల్పేటలో మనకు 100 రూపీస్ నుంచి ల్యాక్స్లో కూడా విగ్రహాలు ఉంటాయి. మనకు ఆల్రెడీ తెలిసిన విషయం ఏంటంటే ధూల్పేట నుంచి వివిధ రాష్ట్రాలకి అక్రాస్ ఇండియాలో ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు. ఇప్పుడు మీరు స్క్రీన్ పైన ఏవైతే చూస్తున్నారో ఈ వీడియోస్ అన్నీ వినాయక చవితి చివరి రోజు తీసినవండి. సో అంటే ఈ వినాయకులు ఏవి కూడా ఈ సంవత్సరం వినాయక చవితికి ఊరేగింపబడలేదు. సో ఈ విగ్రహాలకి ఏం జరుగుతుందో, నెక్స్ట్ ఏంటో స్టోరీ అనేది వీడియోలో డీటెయిల్గా చూస్తారు. ఈ వీడియో చేయడానికి అక్కడ ధూల్పేట వెళ్ళేటప్పుడు వీధిలో వినాయకులు కనిపించాయి. ఈ వీడియోలో మీరు క్లియర్గా చూడొచ్చు. అలానే కొందరు కళాకారులతో మాట్లాడడం జరిగింది. వారి మాటల్ని నేను ఇందులో తెలియజేస్తున్నాను. ఒక కళాకారుడు తన ఆనందాన్ని వ్యక్తపరచుకున్నాడు. ఏ సంవత్సరం లేనట్టుగా ఈ సంవత్సరం హయ్యెస్ట్ బొమ్మలు తను అమ్మానని, అలానే మంచి లాభాలు పొందానని తను పేర్కొన్నాడు. మరో కళాకారుడితో మాట్లాడుతున్నప్పుడు ఒక నమ్మలేని నిజం తెలిసింది. సో పైన స్క్రీన్లో చూపిస్తున్న విగ్రహాలు చూశారు కదా, అలా కవర్స్తో అరేంజ్ కప్పబడి ఉన్నాయి. సో అతనికి ఆ డీటెయిల్గా అడిగేటప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే ఈ విగ్రహాలు ఏవి కూడా ఈ సంవత్సరం అమ్ముడుపోలేదు. ఇలా కవర్లో భద్రపరిచి నెక్స్ట్ ఇయర్ని మళ్ళీ రీపెయింట్ చేసుకొని ఈ విగ్రహాలని మళ్ళీ అమ్ముకోవాలని తను బాధను వ్యక్తపరిచాడు. చూస్తున్నారు కదా దుమ్ము ధూళితో ఈ విగ్రహాలు ఎలా కనిపిస్తున్నాయో. మరో కళాకారుడితో మాట్లాడేటప్పుడు తెలిసిన విషయం ఏంటంటే తను ఈ సంవత్సరం తయారు చేసిన బొమ్మలన్నిటికీ పెయింట్ వేయకుండా ఆర్డర్కి తగ్గట్టు పెయింట్లు వేసుకున్నాడని వ్యక్తపరిచాడు. అలానే ఇక్కడ మీరు క్లియర్గా గమనించినట్టయితే అన్ని విగ్రహాలకు కూడా పెయింట్స్ వేయలేదు. సో పెయింట్ అనేది వీళ్ళకి విగ్రహాలకు ఎక్కువ అయ్యే ఖర్చు అండి, అది కూడా మళ్ళీ రీపెయింట్ చేయాల్సి వస్తుందని. సో వీళ్ళు పెయింట్ వేయకుండా అలా రెడీ చేసుకొని ఉంచారు. చూశారు కదా కళాకారులు ఎంత తెలివిగా ఉన్నారు. అలానే డిమాండ్ అండ్ సప్లై సరిగ్గా లేనప్పుడు ఇలా ఓవర్ ప్రొడక్షన్ జరిగి ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అలానే మరికొందరు కళాకారులతో మాట్లాడుతున్నప్పుడు తెలిసిన విషయం ఏంటంటే రాబోయే దేవీ నవరాత్రులకు కూడా విగ్రహాలు ప్రారంభించారు ఆల్రెడీ. నాకైతే కొన్ని విగ్రహాలు ఈ సంవత్సరం బెస్ట్ విగ్రహాలు అవ్వచ్చు అనే ధీమా ఉండేది, ఎందుకంటే అంత అందంగా ఉన్నాయి విగ్రహాలు. కొన్ని విగ్రహాలు 29 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పు కలిగినవి ఉన్నాయి. అందుకేనేమో ధూల్పేట గణేష్ అంటే బడా గణేష్ అని అంటారు అందరూ. వీళ్ళ కళా నైపుణ్యాన్ని మనం మెచ్చుకోవాల్సిందే. నేను చూసిన కొన్ని విగ్రహాల్లో ముఖ్యంగా దత్తాత్రేయ, శివపార్వతుల మధ్య ఉండే విఘ్నేశ్వరుడు విగ్రహం, హరిహరుడు విగ్రహం, అలానే గంగా జమున విగ్రహం, ఇలా చాలా విగ్రహాలు చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టే ఉందండి. ఈ విగ్రహాలన్నీ చూసి డెఫినెట్గా మీరు కూడా షాక్ అవుతారు. ముఖ్యంగా ఇక్కడ వీధులన్నీ చిన్న చిన్నవిగా ఉండేవండి. అలానే ఈ విగ్రహాలు చూస్తే భారీగా ఉన్నాయి. ఈ విగ్రహాలని నెక్స్ట్ ఇయర్ వరకు వాళ్ళు ఎలా జాగ్రత్తగా ఉంచుతారు అనేది చాలా కష్టసాధ్యం. మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ విగ్రహం ఒక షెడ్లో ఉందండి. ఇలా షెడ్లో ఉండే వినాయకులు కొంచెం సేఫ్ అని మనం చెప్పుకోవచ్చు. అయినా కూడా 1 ఇయర్ వెయిట్ చేయడం అని అంటే ఏం జరుగుతుందో మనం కూడా గెస్ చేయలేం. పైగా కొందరు కళాకారులు ఈ విగ్రహాలకి కావాల్సిన మొత్తాన్ని అప్రూపంలో తెచ్చుకున్నారు. సో వాటికి వడ్డీ కట్టుకొని అలానే ఈ విగ్రహాలు చెల్లక వారు ఎంత సతమతం అవుతారో వారికే తెలుసు. షెడ్ లేని వారి పరిస్థితి ఇలా రోడ్డు పైన విగ్రహాలని పెట్టాల్సి వస్తుంది. కవర్ వేసినా కానీ దుమ్ము ధూళి ఖచ్చితంగా పడతాయి. అలానే ఒక డ్రైనేజ్ పక్కన ఈ విగ్రహాలను చూస్తే నా గుండె తరించిపోయింది. నేను చూసిన 2-3 గల్లీల్లోనే కొన్ని 100 విగ్రహాలు ఇలా అమ్ముడుపోకుండా ఉన్నాయండి. అలానే మొత్తం ధూల్పేటలో ఇలాంటి విగ్రహాలు ఎన్ని ఉన్నాయో, అలానే ఇండియా మొత్తం ఇంకెన్ని విగ్రహాలు ఉన్నాయో మనకి తెలియదు.
నేను చూసిన విగ్రహాల్లో ఈ విగ్రహం చాలా నచ్చిందండి నాకు. మీకు కూడా నచ్చినట్టయితే కామెంట్లో మెన్షన్ చేయగలరు. అలానే ఎవరైతే కళాకారులు ఈ సంవత్సరం వినాయక చవితికి నష్టపోయారో అట్లీస్ట్ వాళ్ళకి దేవీ నవరాత్రి విగ్రహాలతో అయినా లాభ పొందాలని కోరుకుందాం. అంతేనండి, ఈ వీడియోలో వాళ్ళ కష్టాలు, వాళ్ళకి జరిగే విషయాల గురించి తెలియపరిచాను. ఏవైనా తప్పులు ఉంటే మీరు మన్నించగలరు. అలానే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, కామెంట్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.